విభూది బుధవారము. శ్రీసభ చరిత్ర మొదటి 1000 ఏళ్ల కాలంలో విభూది బుధవారం జరుపుకున్నట్టు ఎక్కడా కనిపించదు. దైవార్చన చరిత్ర నిపుణులు థోమస్ టర్లీ అభిప్రాయం ప్రకారం క్రీస్తు శకం 960వ సంవత్సరంలో ఉపయోగించిన ప్రార్థనా గ్రంథంలో మాత్రమే మొట్టమొదట విభూది బుధవారం ప్రస్తావన కనిపిస్తుంది. విశ్వాసుల తలలపై విభూది చల్లే ఆచారానికి తొలి ఆధారం దొరుకుతుంది. అంతకు ముందర బహిరంగ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిన పాపులు తమ ప్రాయశ్చిత్తాన్ని ఆరంభించే సమయంలో శ్రీసభ నాయకులు వారి తలలపై విభూది చల్లే సాంప్రదాయం ఉంది. బహిరంగంగా ప్రాయశ్చిత్తం చేసుకునే క్రైస్తవ విశ్వాసులకు పశ్చాత్తాపుల కూటమిలో ప్రవేశం కల్పిస్తూ ఆ సమయంలో వారి తలలపై విభూది చల్లి వారి కోసం ప్రార్థించటం ఆచారం. తపస్కాలంలో విభూది బుధవారాన్ని పాటించే ఆచారానికి ఆ రోజు విశ్వాసుల తలలపై విభూది చల్లే సాంప్రదాయానికి క్రీస్తు శకం 11వ శతాబ్దంలో స్పష్టమైన ఆధారాలు లభిస్తున్నాయి. ఆబర్ట్ ఎల్ఫ్రిక్ తన రచనల్లో విభూది బుధవారం గురించి సవివరంగా తెలియజేస్తున్నాడు. తపస్కాలానికి ముందు వచ్చే బుధవారం నాడు క్రైస్తవ సంఘాలలో ప్రత్యేక దైవార్చన కార్యక్రమాలు జరిగేవని, విశ్వాసులందరూ వాటిల్లో తప్పనిసరిగా పాల్గొనాలనే నియమం ఉండేదని, విశ్వాసులపై విభూది చల్లడం కూడా ఆనాటి అర్చన కార్యక్రమాలలో ప్రధాన భాగంగా కొనసాగేదని పేర్కొన్నాడు. అదే శతాబ్దం చివరి భాగంలో 2వ ఉర్బన్ జగద్గురువులు తపస్కాలానికి ముందరి బుధవారం నాడు విభూది చల్లే సాంప్రదాయాన్ని ఆమోదించారు. అయితే విభూది బుధవారం అనే పేరు స్థిరపడినది మాత్రం అనంతరం కాలంలోనే. తొలి రోజుల్లో విభూది బుధవారం నాడు గురువు ముందుగా తన తలపై విభూది చల్లుకొని అనంతరం పురుషుల తలలపై విభూది చల్లేవారు. మహిళా విశ్వాసులకైతే నుదుటి మీద విభూదితో సిలవ గుర్తు వేసేవారు. రాను రాను స్త్రీ పురుష విశ్వాసులందరికీ నుదుటి మీదనే విభూదితో సిలవ గుర్తులు వేయడం సాంప్రదాయంగా స్థిరపడింది. ఇక గడిచిన సంవత్సరం పంచిన మాణిక్రొమ్మలతో విభూది తయారు చేయాలనే నిబంధనను శ్రీసభ 12వ శతాబ్దంలో జారీ చేసింది. క్రీస్తును కోరి వచ్చేవారి సంఖ్య తగ్గి వారికి సత్యోపదేశం చేసే శిక్షణ శిబిరాలు అదృశ్యమయ్యాక తపస్కాలం పట్ల క్రైస్తవ విశ్వాసుల అవగాహనలో కూడా మార్పు వచ్చింది. మధ్యయుగాల నాటికి తపస్కాలం అంటే కొత్త క్రైస్తవులకు జ్ఞానస్నానమిచ్చే కాలం, పాత క్రైస్తవులు తమ జ్ఞానస్నాన ప్రతిజ్ఞలను నూతనీకరించుకునే కాలం అనే అభిప్రాయం పోయి క్రీస్తు శ్రమల మరణ ఘటాలను ధ్యానిస్తూ పరిహారం చేసుకునే కాలమన్న భావన ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రభువు అనుభవించిన శ్రమలకు శిలువ మరణానికి తాము చేసిన పాపాలే కారణమని తలపోసు విశ్వాసుల తపో కార్యాల ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకోవడం ప్రారంభించారు. తాము చేసిన పాప కర్మలకు గాను దేవుడు విధించబోయే శిక్షల నుంచి తప్పించుకోవాలంటే తపస్కాలంలో ప్రాయశ్చిత్త నియమాలను నిష్ఠగా పాటించడమే ఉత్తమ మార్గమని విశ్వాసులు నమ్మేవారు. తపస్కాల తపో నియమాలు తమకు దేవుని క్షమను, దైవానుగ్రహాలను అర్జించి పెడతాయని విశ్వసించేవారు. అదే విశ్వాసంతో నేటికీ శ్రీసభ విభూది బుధవారంతో ఆరంభమయ్యే 40 రోజుల తపస్కాలాన్ని విశ్వాసుల మనోపరివర్తన కాలంగా పరిగణిస్తుంది. ఆత్మశుద్ధీకరణకు ప్రాధాన్యమీయమని ప్రబోధిస్తుంది. ఆమెన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ క్యాథలిక్ వీడియోస్ అండ్ ప్రెస్ ద లైక్ బటన్. థ్యాంక్ యూ.